నాకు ఒక డౌట్ ఉండేది. ఇంతమంది దేవుళ్ళకి అందరూ మొక్కుతున్నారు కదా, మా ఇంట్లో కూడా వందల వందల దేవుళ్ళు ఉన్నారు. మా తాత చనిపోతే ఆయన దేవుడని అన్నారు, అలాగే మా పెద్దమ్మ మా అమ్మమ్మ అందరూ కూడా దేవుడనే మొక్కడం చేస్తుండేవాళ్ళు. అప్పుడులో మరి దేవుడు ఎవరు అనేది నాకు డౌట్ వచ్చేది. ఒక మనిషికి తండ్రులు పిల్లలు ఎంతైనా తండ్రులు అందరూ ఉంటారు, ఒక్కడే ఉంటాడు. అలాగే ఎంతమంది జనాలైనా దేవుడు ఒక్కడే కదా. అలాగే భూమి ఒకటే, దేవుడు కూడా ఒకటే అనే విషయం ఈజీగా మనం తెలుసుకోవాల్సిన విషయం. అలాగనే నేను ఇవన్నీ రోజు మొక్కుతుండేవాడిని. పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు పుట్ట పాలేసి నప్పితే మా నాన్నలు ఏది చేసాలో, వీరబ్రహ్మం దేవుడు, ఇది దేవుడు, అది దేవుడు రోజు కూడా మొక్కేవాడు. అయితే దేవుడనేవాడు ఉంటే మనతో మాట్లాడాలి కదా అనే డౌట్ వచ్చేది. ఒకరోజు ఆ గాలిలో ముఖ్యమైన ఒక ఏ రూపంలో ఉంటాడో ఈ గాలిలో దేవుడు ఉంటాడా అని. కానీ అక్కడ ఏం కనబడేది కాదు, తెలిసేది కాదు. ఇటు ఒక తూర్పు సైడ్ ముఖ్యవాడు, లేకపోతే ఈ బొమ్మకి ఆ బొమ్మకి ఆ చెట్టుకి ఈ పుట్టకి మొత్తం ఎక్కడ చూసినా అక్కడ, ఇటు చూస్తే అటు ఏదైతే నాకు నచ్చిందో ఈ దేవుడని ముఖ్యసేవాడు. ఏదైనా సరే నాకు దేవుడు అనేది నాకు ఎలా తెలుస్తుంది, నేను దేవుడిని ఎవరైనా చెప్తున్నారా, ఏ బొమ్మ చెప్పలేదు, ఏ చెట్టు చెప్పలేదు, దేవుడని ఎవరైనా ఉంటే నాకు కనబడి చెప్పండి నేనే దేవుడినని అప్పుడు నేను నమ్ముతున్నాను. కానీ చెప్పిన వారు ఎవరూ కూడా లేరు. అప్పుడు సందేశం నాకు కలిగి గాల్లో ముఖ్యవాడు ఏం ఏం ఉపయోగం కూడా లేదు. అలాగా ఎంతోమందిని అడిగేవాడిను, దేవుడు ఎవరు, ఆయన మాట్లాడతాడా, లేదు బాబు మనం నమ్మడమే ఆయన, మనం నమ్ముతాం కానీ ఆయన నమ్ముతాడా ఎవరు, మాకే తెలియదు, మాకు ఎన్ని సంవత్సరాలు పెట్టి ముసలం అయిపోయాం కానీ మాకు తెలియదు, నీకేం చెప్తాం బాబు నీ ప్రశ్నలు ఏంటి అనేవాళ్ళు. మరి మీరు ఎలాగా గుండెలు గీసుకుంటున్నారు, ఎన్నెన్నో యజ్ఞాలు చేస్తున్నారు, మరి ఏ దేవుడు లేనప్పుడు మీకు మీరే నమ్ముతాను కానీ దేవుడు మాట్లాడతాడా, మరి లేనిది ఎలాగని వాదించేవాడు. వాదించినా ఎవరికీ తెలియదు, ఏదో మా నాన్నను ముక్కే నేను ముక్కుతాను, మా తాత నమ్మని నేను నమ్మాను అంతే, ఎవరో నమ్మితే వీళ్ళు నమ్ముతానంట అంతే, ఆ దేవుడు ఏంటో వాళ్ళకి కూడా మాకు కూడా తెలియదురా బాబు అని చెప్తున్నాడు. చెప్పారు చాలామంది. అప్పుడు ఈ ప్రశ్నలు మానేసి నేను ఇది నా మనసులో అయితే ఈ డౌట్ ఉండిపోయింది. చాలా రోజుల తర్వాత నాకు ఒక సమస్య అనేది వచ్చిపడింది. నాకు భయంకరమైన కళలు వచ్చేసేవి, నిద్ర పట్టేది కాదు. ఏం చేయడమని రోజుకొక దేవుడిని మొక్కేవాడు. మొక్కిన ఈ కళలు నిద్ర ఉండేది కాదు, గంట రెండు గంటలు పడుకున్న కళ్ళ తగ్గేవే కావు. అప్పుడు ఈ రోజుకొక దేవుడిని మొక్కి అన్నీ చేసి ఎన్ని ఇచ్చేసినప్పుడు కూడా ఎలాగంటే భయంకరమైన కళలు, శవాలు శ్మశానంలోకి వెళ్ళిపోయినట్టు, అక్కడ లోయల్లో పడిపోయినట్టు, పళ్ళు విరిగిపోయినట్టు, రక్తం వచ్చినట్టు భయంకరంగా వచ్చేసి రోజుకు ఒక గంటే పడుకుండేవాడు. అప్పుడు మా అమ్మ చెప్పింది, పెద్దమ్మకి నువ్వు ముక్కురా బాబు కాలు కడుక్కొని, అయితే అలాగే సరేనమ్మా అని కాలు కడుక్కొని పసుపు రాసుకు గుళ్ళని రాసుకొని మొక్కేవాడు. అయినా భయంకరమైన కళ్ళు వచ్చేసేవి, యాక్సిడెంట్ అయినా రక్తం తులుకున్నట్టు, మా తలకే కట్ అయిపోయినట్టు, ఈ భయంకరమైన టెన్షన్ ఉండేది జీవితం. అప్పుడు వీళ్ళు చెప్పింది చేశాను, అన్నీ చేశాను, వసకొమ్మ పెట్టడం, పసుపు రాయడం, ఆంజనేయ ఒకటి చెప్పాడు, ఆంజనేయ దండకం చదువు పోద్ది అన్నాడు, అలాగే శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ అని చేసేవాడు రోజు. కానీ ఈ కళ్ళు ఇంకా భయంకరంగా అయిపోయి కాలు చేతులు పట్టేసినట్టు, నిద్రలో భయంకరమైన కళ్ళు రావడం, నోరు ఆరిపోవడం, టెన్షన్ పడిపోవడము, మెంటల్కి అంత ప్రిపేర్ అయిపోవడము, ఇబ్బంది అవుతుంది మై అండ్. అప్పుడు ఎలాగా ఈ ఒక నిద్ర పట్టట్లేదు, అరగంటే పడుతుంది, ఉదయం లేచిన కళ్ళు మంటలు, నోరు ఆరిపోయేది, కాళ్ళు రాదు, చెయ్య రాదు, రాత్రి నిద్రలో పట్టేసేది. ఫస్ట్ రక్తం వచ్చినట్టు భయంకరంగా నా తలకి పళ్ళు ఊడిపోయినట్టు, లేకపోతే శవాలు లేచిపోయినట్టు, అగ్నిలో శవాలు లేచి నిలబడినట్లు వచ్చి భయంకరంగా కనబడేవి. అప్పుడు అవి చూసి భయపడి నాకేం అర్థం కాదు. అప్పుడు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు కూడా నిమ్మకాయలు ఇచ్చారు, ఈ సముద్రంలో పడేయని వీటి వచ్చే నీకు వెంటనే నిద్ర పడద్ది, నీకు బాగుంటుంది, నీరు సాతాన్లో ఉన్నాయి, అవి ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయని చెప్పేవాళ్ళు. కానీ ఉపయోగం ఏమీ లేదు. ఆ తర్వాత ఇంకా నేను ఇంకెవరిని అడిగినా నాకు ఉపయోగం అసలు ఏమీ అనిపించట్లేదు, ఎవరి వల్ల ఉపకారం జరగలేదు కూడా.
అప్పుడు ఈ ఒక మసీద్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు కూడా ఏదో నిమ్మకాయలు తల మీద పెట్టి ఏదో పెట్టి నీకు దెయ్యం పోద్ది అది పోద్ది నీకు కొద్దిగా సాతాను వచ్చి పోతుంది పోవబోయ్యా అనేసి అన్నారు. ఇదిగో నేను చేసాము అంత పోయిందని దిగదూడిశారు. ఏదో చేశారు ఇంకా భయంకరమైన కళలు వచ్చేసి ఇంక ఎక్కువైపోయింది కానీ తగ్గట్లేదు. ఇంతకీ దేవుడు ఎవరు, నాకు ఈ కళలేమిటి, ఈ పాముల్లాగా కాలు చుట్టడము, భయంకరమైన పాము కాటేసినట్టు భయంకరమైన కళ్ళు వచ్చేవి. మరి ఈశ్వరుడి మెడలో దేవుడు ఉంటుంది కదా, అది దేవుడు అవ్వచ్చు కానీ అది మొక్కేసుకోవడం. ఇంకా భయంకరమైన కళ్ళు వచ్చేసేవి, నిద్రపట్టేది కాదు. మరి ఎంతకీ దేవుడు ఎవరు అని ప్రశ్నగా మిగిలింది. అప్పుడు కొన్నిసార్లు ఇంకా వెతుకుతూనే ఉన్నాను, మాంత్రికుడి దగ్గరికి వెళ్ళా తిరుగుతూనే ఉన్నాను. అప్పుడు మా ఆవిడ ఏం చేశారంటే, ఒక తెలిసిన సహోదరి ఈ బైబిల్ ఇచ్చారు, ఇది నువ్వు చదవమని చెప్పారు, మీ ఆయనకి ఈ చదవమని చెప్పమ్మా అన్నారు, ఇది తెచ్చని మీరు చదవండి అని ఆమె ఇచ్చింది బైబిల్. బైబిల్ చదవడం అంటే నాకు తెలియదు ఏంటి బైబిల్ అని ఇసేసాను నేను. అమ్మో అది పరిశుద్ధ గ్రంథం అని ఇసరు కూడా తప్పు అని చెప్పారు. అప్పుడు ఆ బైబిల్ దగ్గర పెట్టుకొని ఆ రోజు సరే నువ్వేనే దేవుడివేనా అనే ప్రశ్న నాకు వచ్చింది. ఆ రోజు ఆ మొక్కి ఆ బైబిల్ పక్కన పెట్టిన తెలియదు కదా, నాలుగు బుట్లు అనేది తీసేసాను. అప్పుడు ఆ బైబిల్ ఏదో తెలిసినట్టుగా చదివి పక్కన పెట్టి పడుకుపోయాను. మళ్ళీ మామూలుగా జనరల్గా వచ్చేస్తాను భయంకరమైన కారణం, రాత్రి 12 గంటల సరి నిద్ర పట్ల అరగంటే పడుకునేవాడిని. చనిపోతున్న పరిస్థితి అయిపోయింది, మనిషి పాడైపోయాను, మా అంతా ఏం చనిపోయిన పరిస్థితి కూడా వచ్చేసింది. చాలా భయంకరమైన విషయం అది. మరి డాక్టర్లు వైద్యం చేస్తున్న నిద్ర ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు అయినప్పుడు కూడా చాలా నిద్ర పట్టేది కాదు, చాలా చనిపోయిన పరిస్థితి వచ్చేసి బాడీ అంతా పాడైపోయింది. అప్పుడు ఈ బైబుల్ ఇచ్చే క్రైస్తవులు ఇచ్చారు కదా, ఎవరో క్రైస్తవులు దేవుడు ఇటు ఎన్నో మొక్కాను అవి ఆల్రెడీ నేను ఇష్టాన్ని తీసుకున్నాను నేను, కానీ ఎందుకైనా మంచిదని బైబుల్ జస్ట్ నీవేనా దేవుడివేనా అని డౌట్ వచ్చి అలా పట్టుకొని ప్రార్థన చేసి పడుకున్నాను. రాత్రి 11-12 గంటలు అయింది నిద్ర వచ్చింది. ఈలోపు భయంకరమైన కళ్ళు మామూలుగా రోజు వచ్చినట్టే వచ్చేస్తాను, శవాలు లేచిపోవడం, అగ్గిలో కాలిపోవడం, నా పీకొట్టే పిల్లన్న పీక పిచ్చుకున్నట్టు రకరకాలుగా వచ్చేసి భయంకరమైన న్యూసెన్స్ వచ్చేస్తుంది. శవాలు లేచిపోయినట్టు, యాక్సిడెంట్, ట్రైను యాక్సిడెంట్ అయినట్టు, కోడి ఇంటికి లేచిపోయినట్టు, అవి లేచిపోయినట్టు ఎక్కువ శవాలు కనిపిస్తాయి రక్తం మడుగుల్లో. ఆ భయంకరంగా ఉండేటప్పుడు లేచిపోయాను, అరగంటే పడుకునేవాడిని. నువ్వు దేవుడు కదా నువ్వేం కాపాడలేదని మళ్ళీ పడుకున్నాను. వెంటనే ఆ భయంకరమైన కళ వచ్చిన వెంటనే సిలువు వచ్చింది. ఇలా సిలువు వచ్చి ఒక వెలుగు సూపులట్లకు వెలుగు వచ్చిన హృదయానికి ఆ తాకిసరికి ఎంతో ఆనందం అనిపించింది. ఎప్పుడూ లేని నా జీవితంలో ఆ ఆనందాన్ని చూశాను. ఇది దేవుడా నిజంగా, ఈ ఇంట్లోకి వచ్చి ఇదే ఏంటి సిలువు అంటారు తిండి, ఈ వెలుగేంటి, అయితే దేవుడా ఇంతవరకు నాకు తెలియలేదేంటి అని మనసులో యేసుప్రభు నువ్వు అన్న నా నోటితో మాట వచ్చింది. అసలు యేసుప్రభుకి నేను తిట్టేవాడును, అలాంటిది యేసుప్రభు నువ్వే కాపాడే నిద్రలో అన్నాను, నాకు తెలియని రీతిలో నేను అన్నాను. అనేసరికి బాడీ అంతా తేలికైపోయి పరిశుద్ధాత్మ అంటారు కదా తాకిందేమో, దురాత్మ వెళ్ళిపోయింది, ఏడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఓ ఓ మంటలు మంటలు అగ్ని మంటలు జ్వాలలో యేసుప్రభు అతన్ని తట్టుకోలేను అనేసి, ఆహా అయితే ఈ భూలోకానికి ఒకే ఒకటప్పుడు దేవుడు యేసుప్రభువేనా, రక్తం చిందారు అంటారు కదా, రక్తం మన కాచారు మన నిమిత్తము, సాతాను భయం ఆయన రక్తం కాచి సాతాను కూడా భయపడ్డది కదా అప్పుడులో, అది యేసుప్రభు అని నేను తెలుసుకున్నాను. అప్పటి నుంచి ప్రార్థన అనేది కొద్ది తెలుసుకొని అక్కడక్కడ ప్రార్థనలు అడిగేవాడిను, ఏమండి యేసుప్రభు దేవుడు ఇలా కళ్ళకు వచ్చి ఇలా నాకు ఆరోగ్యంగా ఉంటుంది చెప్పండి, దీని గురించి బైబిల్ గురించి బాబు నమ్మాలి బాబు నమ్మాలి బాబు అనేవాడు. అప్పటి నుంచి నేను ఎక్కువ ఏదో నాకు తెలిసినట్టు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. చేసేసరికి రోజు దేవుడిది ఒక దర్శనము వెలుగు, ఆయన తెల్లని వస్త్రాలతో వచ్చినట్టు, క్రైస్తవులు వచ్చి ప్రార్థన చేసినట్టు వస్తుంది. నాకు రోజు రోజుకి దినదినము నువ్వు ఇక ట్యాబ్లెట్స్ వాడడం మానేశాను, ఎంతో ఆరోగ్యంగా ఉంది, నాలుక ఆరిపోయినట్టు చాలా ఇబ్బందిగా ఉండేది, ఇంతకుముందు నిద్ర పట్టేది కాదు, ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపడుతుంది, ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉన్నాను. అప్పుడు అయ్యా నువ్వు దేవుడు కదా, మా కుటుంబానికి అందరికీ నేను చెప్పాలి, నాకు పిల్లలు లేరు, పని అంటే లేదు, చాలా ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం కూడా బాడీలో హెల్త్ సరిలేదు, శరీరం కూడా సరిలేదు,
నువ్వు దేవుడివైతే నువ్వు నీ ఒక సాక్షిగా నేను నిలబడతాను ప్రభువ, నువ్వు నన్ను రక్షించు అని మాట్లాడాను. అప్పుడు ప్రభువు చెప్పాడు, నీవే దెయ్యాన్ని వదలు కొడతావు, నీకు దెయ్యం పట్టడం ఏంటి, నా నామంలో నువ్వు నువ్వు దెయ్యాన్ని వదలు కొడతావు, నువ్వు ప్రార్థన చెయ్యి, నిజాయితీగా ఉండు, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పారు. అయితే నువ్వు దేవుడు వెతికి ఏం ప్రభు, ఇంతవరకు నాకు కనబడలేదంటే నువ్వు వెతికితే కదా నేను వచ్చేది, వెతకలేదు వెతకడి అని చెప్పి ఉన్నాను బైబిల్లో అని. అప్పటి నుంచి ప్రభువుని వెతకడం మొదలుపెట్టాను, మొత్తం బైబిల్ చదివాను. అప్పుడు మా కుటుంబాన్ని చాలామందికి ప్రార్థన చేసేవాళ్ళు, కొంతమంది దెయ్యంతో ఉన్న వాళ్ళకి ప్రార్థన చేస్తే సాతన అలాగా యేసు నామంలో పో అంటే వెళ్ళిపోతుంది. 24 గంటలు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందాను. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత నేను కొన్ని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం, ఒక ఆయన అలాగే ఏ ఊరు వెళ్తున్నప్పుడు ఆయన ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేసేవాడు. చేస్తే ఆడు ఊరులు ఇచ్చిన తర్వాత భయ్యా నువ్వు ఆ రోజు ప్రార్థన చేసావు కదా, నాకు తెలియ కాలుకి కుష్టి మీద ఏదో ఉంది, షూ వేసుకుని అప్పేవాడును, తగిపోయింది భయ్యా అన్నాడు. స్వస్థలు కూడా అవుతాయి యేసు ప్రభువు, నేను ప్రార్థన చేయడం ఏంటి, స్వస్థత జరగడం ఏంటి, అయితే ప్రభు ఇలాంటి వరాలు కూడా ఉన్నాయా అయితే అని సంతోషపడితే నాకు గొప్ప ఆనందంగా అనిపించింది. ఎందుకంటే నా జీవితంలో నాకు ఎప్పుడు తెలియదు, దేవుడే తెలియదు. అలాంటప్పుడు శక్తి నాకు ఇచ్చి నా చేతిలో స్వస్థ అవడము దేవుడు చేయడం అనేది గొప్ప విషయం కదా, చాలా సంతోషం అనిపించింది. అప్పటి నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి ఒక ఆమెకి దెయ్యం పడితే అక్కడికి వెళ్ళేవాను, ప్రార్థన చేస్తే అప్పుడు ఆమెలో దెయ్యం బయటకు వచ్చింది. నువ్వెవరు యేసు నామంలో చేస్తానో వేరే నామం తెలియదు ఏదే అని అన్నారు. మరి అన్ని నామాలు చెప్పంటే యేసుప్రభు నామం చెప్పలేదు, ప్రభువు నామం చెప్పలేకపోతుంది, కానీ ఈశ్వరుడు అంటే తెలుసు అంటుంది, శ్రీ సత్యసాయి అంటే తెలుసు, అన్నీ తెలుసు అంటుంది. యేసు నామం చెప్పు అంటే నేను కాలిపోతాను, నాకు మంటలో యేసు వద్దు అంటుంది. కారణం ఏంటంటే యేసుప్రభు అంటే మంటలు వస్తాయి సాతానికి, ఎందుకంటే యేసుప్రభు దేవుడు. మరి శిరిడి సాయి సత్యసాయి ఇవన్నీ అంటే ఇవి మానవుడు సృష్టించినవి అంట, అసలు యాక్చువల్లీ అసలు దేవుడు యేసు ప్రభు నాకు తెలియదు. అయితే ప్రభు క్షమించిన ఆయన ఈ మానవుడు సృష్టించిన ఈ బొమ్మలు నేను మొక్కి మొక్కి నేను చనిపోయిన పరిస్థితి వచ్చేసింది ప్రభు. మరి ఇక మీదట నీవే దేవుడు అని ఇంకా నేను నమ్మాను నేను. అప్పుడు యేసు నామం నువ్వు పోతా పోవంటే అది మంటలు మంటలు నాకు అగ్ని జ్వాలలు వస్తానని ఆ దెయ్యం పోయింది. అప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉంది అమ్మాయి, ఎక్కడ దెయ్యం పట్టిన దెయ్యం కూడా మాట్లాడింది, వాళ్ళని బొబ్బుల్లో ఈవిడ జున్ను తెస్తున్నప్పుడు అక్కడ నేను పట్టాను, నువ్వు యేసు నామంలో నువ్వు ప్రార్థన చేయడం వల్ల నేను కాలిపోయి బయటకు వచ్చేసాను, ఎంతవరకు శిరిడి సాయి అనేది మొక్కేది కానీ అవి పర్లేదు అన్నీ మావోలే, యేసు ప్రభువే భూలోకానికి దేవుడు, ఆయన రక్తం అంటే మాకు భయం అని చెప్పి చెప్పేసరికి నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది. ప్రభు దేవుడు అయినప్పుడు నేను ఈ బొమ్మలకి వీటికి ఈ కలర్ బొమ్మలకి ఎందుకు మొక్కాను నాయన, ప్రభు అని ఒక సాక్ష్యాన్ని చెప్పుకోవడానికి నాకు దయ చూపించు నా జీవితం అని. పెద్ద పెద్ద సెంటర్లోన ఇరిగిష్ టైప్స్లో పబ్లిక్ సీటీ పబ్లిక్లో మంచి సువార్త చెప్పి ఎంతోమందికి ఆర్సీఎంలకి అంత పరిశుద్ధాత్మ పొందండి అని, కొంతవరకు క్రైస్తవులకు కూడాను పరిశుద్ధాత్మ పొందించాం, పరిశుద్ధాత్మ పొందించి దేవుళ్ళు నడిపించాం, పరిశుద్ధాత్మను కూడా పొందించి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ పొందొచ్చు. అది క్రైస్తవులకు కులం మతం భేదం లేదు, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధతంగా వాడు జీవించలేనిదిగా పరిశుద్ధాత్మ పొందాలి. టికెట్ ఉన్నవాడే కదా ఏ బస్ అయినా ఎక్కగలడు, ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళగలడు, టికెట్ లేనోడు ఎక్కడికి వెళ్తాడు, అలాగే పరిశుద్ధాత్మ అనే టికెట్ని ప్రతి ఒక్కరు సంపాదించుకోవాలి. దానికి మతం లేదు కులం లేదు, ప్రార్థన చేయండి, దాన్ని ఎలా చేయాలి, పరిశుద్ధాత్మ ఎలా పొందాలి, మీ ఇంట్లో మీరు పొందొచ్చు. అలాగే యేసుప్రభు కూడా యేసుప్రభు బాడీ కొనేవాళ్ళు కూడా క్రైస్తవులు కాదు, మగ్ధులైన మరి కొన్నారు, అలాగే క్రైస్తవులనే కాదు ఎవరైనా పరిశుద్ధాత్మ పొందవచ్చు. దేవునికి స్తోత్రం. ఇది